వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్న సింహాల సంచారం వీడియోపై అధికారులు స్పందించారు. ఇటీవల జిల్లాలో చిరుతపులుల సంచారం నేపథ్యంలో గ్రామాల్లో సింహాలు సంచరిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ స్థానికంగా పులులు తిరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని, దాంట్లో ఏమాత్రం నిజం లేదని వేములవాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈరోజు వివరణ ఇచ్చారు. పేరు వేణుగోపాల్, నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇక్కడ వేములవాడ నుంచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ మధ్య మల్కాపూర్ గ్రామము, తర్వాత బోయినపల్లి మండల్లో చిరుతపులి అనేది బావిలో పడలేదు అనేది మాత్రం వాస్తవం. సో అది దానికి మేము నిచ్చెనలు వేసి, నిచ్చెనల ద్వారా అది ఆటోమేటిక్గా అది ఏదైతే వచ్చిందో అక్కడికి దాని హ్యాబిటేషన్లోకి వెళ్ళిపోయడం జరిగింది. దాని తర్వాత వదంతులు అనేది బాగా వచ్చినాయి. ఏంటంటే బోన్లు వేసి పట్టి తీయాలి అనేది, తర్వాత ఇంకెన్నో రకాలుగా దాన్ని అక్కడ నుంచి రిమూవ్ చేయాలనేది ఒక ఆలోచనతో ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పేపర్ రాయడం జరుగుతుంది. అన్నీ కూడా అవాస్తాము. ఏదైతే ఎనిమల్ వచ్చిందో దాన్ని హ్యాబిటేషన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదైనా బయటకు వచ్చిందంటే ఏదైనా ఆహారం గురించో లేకుంటే ఏదైనా వేటాడుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మన ఊళ్ళోకి వచ్చేసి అది వేరే ప్రాబ్లం చేయాలనే ఆలోచనతో ఏది రాదు. వచ్చినా కూడా దాన్ని ఎట్లయితే వచ్చిందో దాన్ని అట్లా నేచురల్గా మనము ఫారెస్ట్లోకి పంపడానికి ప్రయత్నం చేయాలి. అదే ఆలోచనతో మేము నిచ్చెనలు వేసాము. నిచ్చెన నుంచి బయటకు వచ్చేసి అది దాని యొక్క ఆవాసం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అది ఒక ఇష్యూ. దాని తర్వాత ఏ చిన్నగా మనకు ఎక్కడ చిన్నగా ఏది కనబడ్డా కూడా దాన్ని చిరుతపులిగా చిత్రీకరిస్తున్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. చిరుతపులి ఒకవేళ బయట అంటే ఫారెస్ట్ లోపలనే ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఒక టెరిటరీ అనేది ఒకటి ఏర్పరచుకుంటుంది. ఒక్కొక్క చిరుతపులి దాదాపు 15 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ వరకు కూడా దాని యొక్క ఆవాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి దానికి ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందో ఆ సేఫ్టీగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ఊర్లోకి రావడం అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ చుట్టుపక్కల అంటే ఫారెస్ట్కు ఆనుకొని ఉండడము, ఏదైతే మనకు మల్కాపేట రిజర్వాయర్లో వర్క్స్ జరుగుతున్నాయి డే అండ్ నైట్, సో అక్కడ ఒకటి ఉంది అనేది మాకు ఐడెంటిఫై అయింది. సో అక్కడ నుంచి అది ఆ చుట్టుపక్కల వరకే వెళ్ళుద్ది, కానీ మరీ అంతకన్నా ఎక్కువ దూరం వచ్చి ప్రజల్ని ఊళ్ళోకి వచ్చేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి అవకాశం లేదు. దగ్గరలో అంటే ఫారెస్ట్ దగ్గరలో ఉన్న విలేజర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కొంచెం నైట్ పూట జాగ్రత్తగా ఉంటూ ఉన్నట్టయితే సరిపోద్ది అనేది తెలియజేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు ఈ మధ్య సింహాలను కూడా మరి వైరల్గా చేయడం జరుగుతుంది. ఒకటి ఏదో వీడియో క్లిప్పింగ్ తీసుకున్నారు, దాంట్లో 4 సింహాలు ఉన్నాయి. అవి సింహాలు అనేది మన స్టేట్లో అయితే లేవు. మరి అట్లాంటివి కూడా మనకు వీడియోస్ పెట్టేసి వైరల్ చేస్తున్నారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దానివల్ల పబ్లిక్లో ఒక రాంగ్ మెసేజ్ అనేది వెళుతుంది. సో దాంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతారు, వాళ్ళ పనులు కూడా ఎన్నో రకాలుగా ఆటంకపరచుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని అవన్నీ కూడా ఏవి నమ్మకూడదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.